జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఈ రాష్ట్ర ప్రజలు ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారో నేను చెప్తూనే వచ్చాను దానికి తగ్గట్టుగానే ఈ రోజు 150 సీట్లకు పైగా ఆధిక్యంలో ముందుకు వెళ్తుండడం చూస్తుంటే మరి మీకే అర్థమవుతుంది రాజన్న రాజ్యం కోసం ఈ రాష్ట్ర ప్రజలు ఎంతగా ఎదురు చూస్తున్నారని జగనన్న పాలనలో మళ్ళీ ప్రజలు రాజశేఖర్ రెడ్డి పాలనలో లాగా సంతోషంగా ఉంటారు ఏ కష్టాలు లేకుండా అనేక సంక్షేమ పథకాలతో అందరూ సుఖంగా ఉంటారని కూడా గ్యారెంటీ ఇవ్వగలను అండ్ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను పసుపు కుంకుమ అని చెప్పి ఆడవాళ్ళని లాస్ట్ మినిట్ లో నాలుగు చెక్కులు ఇచ్చి మోసం చేయాలనుకున్నాడు కానీ ఆడవాళ్ళు అవి వాళ్ళకి రావాల్సిన డబ్బులేని తీసేసుకొని ఏ విధంగా ఉప్పు కారం పూసాడో చంద్రబాబు నాయుడికి మీరు అందరూ చూశారు బై బై బాబు అండ్ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో కానీ బయట నా గురించి కూసిన ఎదవలకు చెప్తున్నాను నేను ఐరన్ లెగ్ నేను గెలిస్తే నేను గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కారు అని చెప్పిన ఎదవలందరికీ ఈ రోజు తెలిసిందా నేను గోల్డెన్ లెగ్ మంచి పనిచేస్తాను పార్టీ కోసం పనిచేస్తాను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చేసిన అన్యాయాలకి అరాచకాలకి కుట్రలకి భూస్థాపితం కాబోతుంది ఖచ్చితంగా నా ఉసిరు చంద్రబాబు నాయుడికి తగిలినని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అసెంబ్లీలో రూల్స్ కి విరుద్ధంగా కాల్మని సెక్స్ రాకెట్లు అన్యాయమైన ఆడవాళ్ళకి అండగా నిలబడినందుకు నా మీద బురద చల్లి నన్ను 1 ఇయర్ సస్పెండ్ చేయడమే కాకుండా నన్ను మరి మహిళా సాధికారత పార్లమెంట్ సదస్సుకి పిలిచి నన్ను డీటైన్ చేసి 24 గంటలు నన్ను ఎలా హింసించారో మీ అందరూ చూశారు ఈరోజు అందరూ కూడా నాకు భగవంతుడి ఆశీర్వాదాలతో పాటు ప్రజల ఆశీర్వాదంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో నేను కూడా గెలవడం చాలా సంతోషంగా ఉంది అండ్ ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి మా అందరికీ మంచి రోజులు వచ్చాయి జై జగన్.